కొన్ని సినిమాల ట్రైలర్స్ కానీ ట్రేజర్స్ చూసినప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్ దిస్ ఫిలిం విల్ బి స్టాండ్ అవుట్ అని అనిపిస్తుంది అందులో ఈ గామి సినిమా కూడా ఉంటుంది నో డౌట్ ఎందుకు అంటే ఈ సినిమా ఒక ఇండిపెండెంట్ తెలుగు ఫిలిం అంటే ఇండిపెండెంట్ ఫిలిం అంటే కొంతమంది సినిమా అంటే ఇష్టమైన వాళ్ళు అందరూ కలిసి ఎంతో కొంత అమౌంట్ ప్రొడ్యూస్ చేసి వస్తున్న ఈ సినిమా ఈ సినిమా తీయడానికి ఆరేళ్ళు పట్టింది అంటే మీరు నమ్మగలరా నిజంగా ఈ సినిమా ట్రైలర్ లో చూసిన విజువల్స్ గానీ సౌండ్స్ గానీ యాక్టర్స్ యొక్క మేకప్స్ గానీ ఆ బ్లాగింగ్స్ గానీ ఎవ్రీథింగ్ ఇవన్నీ చూసిన తర్వాత ఈ సినిమా తీయడానికి ఆరేళ్ళు పట్టింది అంటే నిజంగా గ్రేట్ అనే అంటాను ఈ సినిమా యొక్క విజువల్స్ అనేవి చాలా బాగున్నాయి ట్రైలర్ లోనే మైండ్ బ్లోయింగ్ నిజంగా ఒకటే మాట నేను ఎప్పుడు ఇలాంటి హాలీవుడ్ లెవెల్ ఆఫ్ మేకింగ్ గానీ ఆ బ్లాగింగ్ గానీ కెమెరా గానీ ఎడిటింగ్ స్టైల్ గానీ నేనైతే గమనించలేదు ఈ సినిమా ట్రైలర్ లోనే మీరు చూడండి స్టార్టింగ్ ఫ్యూ షార్ట్స్ లోనే హాలీవుడ్ టైప్ ఆఫ్ ఎడిటింగ్ స్టైల్ ని ఉపయోగించారు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ అండ్ ఎడిటర్ ఎందుకంటే అంటే ఒక సినిమాని నమ్ముకొని సిక్స్ ఇయర్స్ ట్రావెల్ అయ్యి సినిమా తీయడం అంటే అది మాటలు కాదు విశ్వక్ సైన్ గారు కూడా ఇలాంటి ఒక సినిమాని ఒప్పుకొని చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ నాకు ఈ ట్రైలర్ లో పర్టికులర్ గా కనిపించినవి కొన్ని విజువల్స్ అవైతే మైండ్ బ్లోయింగ్ అసలు నేను చాలా కొన్ని వెబ్ సిరీస్ అవచ్చు హాలీవుడ్ ఫిలిమ్స్ అవ్వచ్చు కొన్ని ఫిలిమ్స్ లో చూసినప్పుడు ఆ ఫ్రేమ్స్ ఆ లొకేషన్స్ కానీ వా ఏం తీసారో అని అనిపించేది సేమ్ ఎగ్జాక్ట్ ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు కూడా నాకు కలిగిన ఫీలింగ్ కూడా అదే మన తెలుగులో కూడా ఇలాంటి గ్రాండ్ విజువల్స్ తో ఒక ఇండిపెండెంట్ ఫిలిం వస్తుంది అంటే ఐఎమ్ రియల్లీ ఎక్సైటింగ్ ఐ హోప్ దిస్ సినిమా విల్ బి బ్లాక్ బాస్టర్ అండ్ దిస్ ఫిలిం విల్ బి ద ఫౌండేషన్ ఆఫ్ ద ఇండిపెండెంట్ తెలుగు సినిమా అనేది నేను అనుకుంటున్నాను మనకి చాలా ఇండిపెండెంట్ ఫిలిమ్స్ వచ్చాయి ప్రీవియస్ గా కూడా కానీ దిస్ ఫిలిం విల్ బి క్రియేట్ సమ్ మ్యాజిక్ అని నేను అనుకుంటున్నా షో అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికి కూడా విష్యూ అ వెరీ ఆల్ ద బెస్ట్ అండ్ నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ మార్చ్ ఎయిత్ కోసం మనం ఎప్పుడైనా ఒక హాలీవుడ్ ఆర్ ఎనీ ఒక మంచి ఫిల్మ్ చూసినప్పుడు ఆ గ్రాండ్ విజువల్స్ అవన్నీ చూస్తున్నప్పుడు మన తెలుగులో కూడా ఇలాంటి సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తాం మీరైతే ఈ ట్రైలర్ చూడండి ఈ ట్రైలర్ చూసి తర్వాత ఈ సినిమాని కూడా థియేటర్లో చూసి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఎలాంటి సినిమాలు అనేవి మన తెలుగులో రావాలి మన తెలుగు సినిమాలని మన ఇండిపెండెంట్ సినిమాలని కూడా చూసి వరల్డ్ వైడ్ ఆడియన్స్ అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి థ్యాంక్ యూ